జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ పిఎస్సిఎస్ ఆఫీస్ ఎదుట కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వడ్ల కొనుగోలను వెంటనే చేపట్టాలని ఆందోళన చేశారు. కొనుగోలను ఆలస్యం చేసిందే కాకుండా తరుగు పేరుతో మరింత దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాకు 2 కిలోల తరుగు తీస్తామని ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ 2-3 రోజుల తర్వాత ధాన్యాన్ని తూర్పార పట్టాలని అడుగుతున్నారని మండిపడ్డారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వడ్లు తడిసిపోయాయని అన్నారు రైతులు. ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అకాల వర్షాలు పడడం వల్ల రైతులకు దిక్కుతో స్థితిలో 42 కిలోలు అయినా సొసైటీ వాళ్ళు మాత్రం ఒప్పందం చేసుకుని మా రైతులతో సంతకాలు తీసుకొని ఇలా 42 కిలోలకు ఒప్పందం చేసుకున్నారన్న 2 రోజుల తర్వాత ఇది పనిచేయదు, మా జేసీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్ వచ్చింది, మీరు కంపల్సరీ తూర్పాల పట్టారని చెప్పేసి మళ్ళీ ఒక కాగితం రాసి ఇచ్చారన్న. ఏంటంటే తూర్పాల పట్టినా 4800 గ్రాములతో జోక్కుంటాం చివరి గింజ వారు, కానీ సొసైటీ చైర్మన్ గారు, సత్తన్న గారు, సీఈఓ గారు, ప్రభాకర్ గారు మా డైరెక్టర్ సమక్షంలో ఈ ఒప్పంద పత్రం చేసిరన్న. ఇప్పటికిప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఎక్కడైనా 4800 అయినా సెంటర్లో జోపుతున్నారా, 43 కిలోలు కానీ 44 కిలోలు కానీ పోతున్నాయి, తెలుసుకోర్రి, తెలుసుకొని మీరు మాతో మాట్లాడుర్రి, ఇలా అట్లాంటి పరిస్థితి ఉందంటే నేను వడ్లు కూడా పరిస్థితి చూస్తాం, లేకపోతే మాతో సాధ కాదని మాట్లాడుతున్నారన్న. ఇట్లాంటి దౌర్భాగ్యులు ఇట్లాంటి మమ్మల్ని కొనబట్టి మా మీ రైతులనే నష్టపోతున్నాను. కాదు కూడా అంటే 40 కిలోలకు 20 కిలోలు పోసుకొని మాకు 20 కిలోలు ఇచ్చిన ఇలా సంతోషం, ఎందుకంటే మేము పండించింది రాలిపోయినాయి, సగం పంట రాలిపోయింది, సగం పంట పందికొక్కులు లెక్క వీళ్ళంతా తింటే ఇలా మా రైతుల గోస ఎవరు పట్టించుకోవాలన్న. ఇప్పటికైనా పాలకులు మా పక్షాన నిలబడి ఈ మా వడ్ల సెంటర్లు తొందరగా 15 రోజులు 2 నెలలు అవుతుంది వడ్లు మేము కళ్ళలా పోసుకొని, ఇప్పటికి 4 సార్లు వర్షాలు పడితే 4 సార్లు తూర్పాలు పట్టుకున్నాం, తూర్పాలు పట్టుకొని వేరే వేరే చేసుకున్నాం.